ఇంటికి రావయ్యా, దారుణం జరిగింది. ఇంట్లో ఎవరి మొహంలోనూ కళ్ళలేదు. ఇంటికి రావయ్యా, ఇంట్లో ఎవరూ పడుకోలేదు. అంతెందుకు సోమయ్య మావయ్య కూడా పడుకోకుండా తిరుగుతూనే ఉన్నాడు. కొడితే దెబ్బతో భయం పోయి ఉండేది, కానీ కొట్టకుండానే బెదిరించావు చూడు. నువ్వే మగాడివంటే సరే, అన్నిటినీ మర్చిపోయి ఇంటికి రావచ్చుగా, రమ్మంటున్నాను. మీరంతా ఆడుకోవడానికి నేనే దొరికానా? అందరికీ అలసైపోయాను. అలాగే మాట్లాడతావులే, నీ వల్ల ఏమైనా జరుగుతుందని అందరూ భయంతో ఉన్నారు. కానీ నీకేమైపోయిందో అని కంగారు పడింది నేనే. నేను వెతుక్కుంటూ వచ్చానుగా, నాకు కావాల్సిందిలే. నువ్వు నాకోసమే వస్తున్నావని నాకు తెలుసు. ఆ విషయం మీ అమ్మకి తెలిస్తే బాధపడుతుంది. అందుకనే నేను ముందు వెళ్తాను, నువ్వు కొద్దిసేపు తర్వాత రా. ఎలా మన ప్లాన్?